ప్రజల పక్షాన నిలబడి కవిత్వంతో పాటు ఛాయాచిత్రాలు రూపొందించడం అభినందనీయమని అన్నారు తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం. ఈరోజు సిరిసిల్ల సిపిఐ కార్మిక భవన్ ముగ్దుం మొహియుద్దీన్ హాల్లో యువ కవి చిత్రకారుడు పాటల రచయిత దర్పల్లి సాయి కుమార్ కవిత్వం ఛాయాచిత్రాల ప్రదర్శనను తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాథం ప్రారంభించారు. ఛాయాచిత్రాల ప్రదర్శన సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటువేణి ప్రారంభించారు. గ్రామీణ చేతివృత్తులు కళలపై రూపొందించిన ప్రదర్శనను చేనేత కవి ఆడపు లక్ష్మణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, బుర్ర శ్రీనివాస్, పాటల రచయిత గాయకుడు వెంగలి నాగరాజు, వెంగల లక్ష్మణ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలిచేట్ ప్రభాకర్ తర్వాత మళ్ళీ సాయి కుమార్ రావడం ఎంతైనా సంతోషకరం. ఈ సందర్భంగా సాయిని అభినందించడమే కాకుండా మరింత సామాజిక బాధ్యతతోటి మరింత సంపన్న వర్ణాల యొక్క చిత్రాలను గీయాల్సిన అవసరం ఉందని, అంత ఒక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాకుండా ప్రజా అనుకూలమైనటువంటి చిత్రాలను, సంపన్న వర్ణాల చిత్రాలను వాళ్ళ జీవితాల చిత్రీకరణ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఓ కళాకారుడా కవయిత్రి, ఓ కళాకారుని కవి, ఓ కళాకారుడా కవయిత్రి, ఓ కళాకారుని ప్రజల వైపా ప్రజల వైపా ప్రజల కళల వైపా కవి ఓ కళాకారుడా కవయిత్రి ఓ కళాకారుని. 1975-76 కాలంలో సిరిసిల్ల జగిత్యాల విప్లవకర యాత్ర ప్రారంభమైనప్పుడు అనేక మంది కవులు కళాకారులు పుట్టుకొచ్చారు. అందులో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. ఇవాళ ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఈ సమాజాన్ని ప్రశ్నించి, దోపిడీ పీడనను ప్రశ్నించి, ఎన్నికల గురించో లేకుంటే పాత సాంప్రదాయాల గురించి ఈ చరిత్రను మరొక దిక్కు తీసుకుపోయినటువంటి మహత్తరమైనటువంటి తపనతోటి మిత్రుడు సాయి గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఆ మిత్రుడు మరింత ఎదగాలని, ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘకాలంలో విప్లవకారులు పూర్తిగా దూరమైన తర్వాత సమాజం అంతా మహిళలతోటి ఉన్నటువంటి వ్యవస్థలో ఇవాళ ఒక ప్రశ్నించే గొంతుక కవి ద్వారా, ఆట ద్వారా, కళల ద్వారా ఇవాళ కనిపించడం నిజంగా ఇవాళ పేదలకు కానీ, అట్లాగే కలత్వం కోల్పోతున్నటువంటి సంస్కృతులకు కానీ ఇవాళ ఒక ఆదర్శం, ఆదరణ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇవాళ ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం, ఈ ఎగ్జిబిషన్ మరింత విస్తరించి రేపు ఇది ప్రజా కళలకు సంస్కృతికి అద్దం పట్టేలా బలంగా బలంగా ఒక ఒక ఉద్యమంగా రావడానికి, అట్లాగే పాత సంస్కృతిని, పాత సంప్రదాయాలను కాపాడే పద్ధతిలో మిత్రుడు సాయి చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. వారు మరింత చైతన్యంతో ఇంకా కళలను సమాజానికి అందించాలని